శివార్త మీ వార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కాలు విరిగి మంచం పట్టిన వృద్ధురాలికి హ్యూమన్ రైట్ పీపుల్ వాచ్ కౌన్సిల్ ఇండియా చేయూతనిచ్చింది. చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం దేవలచెరువు గ్రామం శివరాంపల్లి నివాసి వృద్ధురాలైన పాపులమ్మ కాలు విరిగి మంచం పట్టింది. పాపులమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. కన్నవారు మంచం పట్టిన పాపులమ్మ ఆలనా పాలనా చూడలేదు. అన్నం పెట్టేవారు కూడా లేకపోవడంతో మీడియా ద్వారా ఆమె కష్టాలు తెలుసుకున్న హ్యూమన్ రైట్ పీపుల్ వాచ్ కౌన్సిల్ ఇండియా రాయలసీమ అధ్యక్షుడు తనకంటి వేణుగోపాలరెడ్డి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షురాలు గీతారెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పాపులమ్మ స్వగ్రామం శివరాంపల్లి వెళ్ళి ఆమె కష్టనష్టాలను విచారించారు. ఆమెకు ఆహారం ఆరోగ్యం విషయమై కుటుంబ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. వేణుగోపాల్ రెడ్డితో పాటు రాయలసీమ రీజనల్ ఉపాధ్యక్షుడు సనత్ కుమార్, అనంతపురం జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, చిత్తూరు జిల్లా ఈసీ సభ్యులు రామకృష్ణ, తమ్మలపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు రాజేష్, స్థానిక పంచాయతీ సర్పంచి చక్రపాణి నాయుడు తదితరులు పాల్గొన్నారు. చూడమని చెప్పడానికి వచ్చినాం తప్పితే కేసులు ఏమి లేదు. అన్నం పెట్టుకునే కూడా అమ్మ ఏం చెప్తారు తెలిసినా అన్నం పెడుతున్నారని చెప్తారు. ఇవే కాదు, మా అమ్మ కూడా చెప్తుంది, ఎవరు అమ్మైనా అలాగే చెప్తుంది అమ్మా, అర్థం అవుతా అందులే. అందుకు ఉండేదే ఫ్యాక్ట్ చెప్పు, పర్వాలేదులే, అర్థమే చెప్తుంది. నువ్వు చూడలేదంటే వాళ్ళని ఏమి అనము, చూడమని చెప్పేసి మంచి విషయాలు చెప్తాము. అంతే, వేరే నువ్వేం అర్థం బాధ పెట్టుకోవద్దు. ఈ రకాల వస్తుంది కదా ఆ విషయం చెప్తా. మీరు కదా ఆ పరిస్థితి వస్తున్నారు, మీ పిల్లలు చూడాలా, చూడాలంటే వాళ్ళు సూసైడ్ చేయాలి. మీరు చూస్తే అయ్యో మా అవ్వ మా నాన్న అమ్మ చూసినారు కాబట్టి మేము కూడా చూడాలా అని వాళ్ళు ఇప్పుడే తెలుసుకుంటారు. మీ పిల్లలు ఎన్నోళ్ళయిందమ్మా నీకు అట్లా జరిగి యారు నిన్ను నా నిన్న పైన అయ్యా రెండు చచ్చిపోకముందే అంతకుముందు రెండు నెలలు అయ్యా షుగర్ ఉంది అర్థమని పత్తు కోట్లు ఆరు కట్లు కట్టించుకుంది మామూలు కట్టు. మళ్ళీ ఆరు కట్లు కట్టి ఆరో కట్టు ఏమంటే అది రాదమ్మా కాదు అదే చెప్తున్నామ్మా. నువ్వు అందుకే నిన్ను అడగడం అంతే, తప్పితే వాళ్ళు ఏదైనా చేస్తామేమని కడుపుతో అమ్మగారు ఎవరన్నా కానీ మా వాళ్ళని ఏమి చేయము సరేనా. ఇప్పుడు వస్తానికి ఏం చెప్పింది చెప్తానంటే అర్థమయ్యా. ఈ అమ్మ చాలా చూడ ములకల చెరువు వరకు వచ్చింది, కేసు వరకు వచ్చింది, మళ్ళీ నా బిడ్డలు బాగా చూస్తున్నారు అంటే చూడకన్నా కూడా మా అమ్మగారు కూడా అలాగే చెప్తారు. అది చెప్తుంటావు అయితే చెప్తాంలే, ఎందుకంటే మళ్ళీ చూడలేదనుకో ఎంతవరకు కేసు చేయగలము వాస్తవం ఆ ఉద్దేశంతో నీకు చూస్తే చాలు అంతే, వేరే ఇంకేం లేదు. చెప్తాను నాకు చెప్తాను.